మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సింగరేగొండ ఎస్ఐ మేడా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జూన్ 26వ తేదీన ప్రపంచ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవం సందర్భంగా సింగరేగొండ పట్టణంలోని ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల కూడా వచ్చేటువంటి నష్టాలు ఏంటో తెలుసుకొని మీ యొక్క పిల్లల్ని భావి పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తుల్ని చెడు వ్యసనాలకు అలవాటు పడి చిన్న ప్రాయంలోనే వారి యొక్క స్థితిని వారి యొక్క ఎదుగుదలని నాశనం చేసుకోకుండా వారిని పరిపూర్ణంగా ఎదిగేలాగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విచక్షణ జ్ఞానం అనేది కేవలం ఒక మనిషికి మాత్రమే ఇచ్చారు. ఈ యొక్క మనిషి విచక్షణ జ్ఞానం వల్ల మాత్రమే మిగిలిన అన్ని జీవరాశుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ కాలక్రమంలో మిగిలిన వ్యక్తుల మీద కూడాను ఆధిపత్యం చెలాయించాలని ఒక చిన్న మీమాంసంతో ఈ అక్రమ రవాణాలని మాదక ద్రవ్యాలకి అలవాటు పడి తనను తానే నాశనం చేసుకోవటమే కాకుండాను సృష్టిని కూడా నాశనం చేస్తున్నాడు. ఇక భవిష్యత్తులో మానవుడు అనేవాడు కేవలం మ్యూజియాలకు మాత్రమే, మానవత్వం అనేది పుస్తకాలకు మాత్రమే పరిమితం అవుతుందన్న ఆలోచనలతో కనీసం ఒకరోజైనా సరే దీని గురించి చర్చలు జరగాలి, ఇది ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఒకరోజున మాట్లాడుకోవాలనే ఆలోచనలతో ప్రపంచంలో ఉన్నటువంటి మానవతావాదులందరూ కూడాను ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సిఫారసు చేసినప్పుడు ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కమిటీ దీన్ని సిఫారసు చేసి ఈ రోజుని మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంగాను మరియు మానవుల అక్రమ రవాణా నిరోధక దినోత్సవంగాను ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ఆహార పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి, కానీ ఈ ఆహార పదార్థం మాత్రం మనసుకి మనిషికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ కట్ చేస్తాయి. దానివల్ల మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. మనిషి మృగం కంటే కూడాను క్రూరత్వంగా తయారైపోయి తనను తాను నాశనం చేసుకుంటూ సమాజాన్ని కూడా నాశనం చేస్తారు. అందువల్ల ఇలాంటి మాదక ద్రవ్యాలకి మీరందరూ కూడాను అలవాటు పడకుండా భావి పౌరుల్ని, మీ పిల్లలను కూడాను, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడాను ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియపరుస్తున్నాను. అనంతరం జరిగిన ర్యాలీలో మత్తు పదార్థాలను నిరోధించండి, అక్రమ రవాణాను అరికట్టండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.